వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ తెలుగు వాయిస్. నేను ఈరోజు ఎంవి రమణారెడ్డి గారి కథల సంపుటి పరిష్కారంలో పరిష్కారం అనే కథను మీకు చదివి వినిపిస్తున్నాను. గుమ్మంలో అడుగుపెట్టిన సీతారామయ్యకు ఆతృతగా ఎదురొచ్చింది ఆదిలక్ష్మ. భర్త ముఖంలో ఫలితం కనిపిస్తున్నా ఉండబట్టలేక అడిగింది, ఏమైంది? కొత్తగా ఏమైనా అయితే అది కోర్టు ఎందుకు అవుతుంది? ఇది వరకు లాగే వాయిదా పడింది. సీతారామయ్య గొంతులో నిరాశ ధ్వనించింది. ఆదిలక్ష్మ ప్రాణం ఉస్సురుమంది. కొత్త చెప్పులు తలుపు పక్కగా దిగవి విడిచి మెడ మీద కండువా, ఒంటి మీది చొక్కా, చిల్ల కొయ్యకు తగిలించి కాళ్ళు ముఖం కడుక్కోవటానికి పెరట్లోకెళ్ళాడు రామయ్య. తండ్రి రాగానే లేచి నిలబడి వినయంతో మూల కుదిగిన రాజేశ్వరి వైపు చూసి ఆదిలక్ష్మ గుండె గుబేలు మంది. అంటే రాజేశ్వరి అంత భయంకరంగా ఉంది అని కాదు, చాలా ముచ్చటగా ఉంటుంది. 5 ఏళ్ల కిందట పెద్ద మనిషి అయినప్పటి నుండి మరింత ముచ్చటగా తయారవుతూ ఉంది. రోజు రోజుకు పెరిగిపోతున్నట్టు కనిపించే కూతురు పెళ్లికి ఎన్నాళ్లకు తెగని కోర్టు దావాతో సంబంధం ఉండటమే ఆదిలక్ష్మ ఆందోళనకు కారణం. పెద్దగా కలిగిన కుటుంబం కాకపోయినా గౌరవంగా నెట్టుకొస్తున్న కాపురం వాళ్ళది. చిన్న దుకాణంతో భార్యా కూతుర్ల ఒంటి మీద కాసింత బంగారం ఉండేలా చేయగలిగాడు సీతారామయ్య. 2వ సంతానమైన రవిబాబుకు హై స్కూల్ చదువుతో పాటు ట్యూషన్ చెప్పించగలుగుతున్నాడు. పెద్దలు వదిలిపోయిన ఇంట్లో కాపురం ఉంటూ స్వంత సంపాదనతో మంచి సెంటర్లో ఇల్లు ఒకటి కొనగలిగాడు. ఆ ఇంటిని అమ్మి కానీ పిల్లకి పెళ్లి చేయలేడు. ఆ ఇంట్లో బాడుగకున్న మనిషిని ఖాళీ చేయిస్తే కానీ ఇల్లు అమ్మలేడు. సాదాసీదాగా వదలని ఆ ఆసామిని కోర్టులో వేసిన దావా తెగితే తప్ప ఖాళీ చేయించలేడు. 2 ఏళ్ల బట్టి తెగకుండా ముడిపడకుండా సాగుతున్న వ్యాజ్యాన్ని తొందరగా ముగించడం అతని చేతుల్లో లేదు. ఆదిలక్ష్మ తేరుకోవటానికి కొంచెం టైం పడుతుందని రాజేశ్వరికి తెలుసు. విసిగిపోయి వచ్చిన నాన్నగారికి కాఫీ చేసి ఇవ్వడం తనకు తప్పదని నెమ్మదిగా వంటగది వైపు వెళ్ళింది. ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆమె చదువు ఆపించారు. వాళ్ళని ఎదిరించి చదవాలి అనే పట్టుదల ఆమెకు లేదు. కుటుంబం కోసం పిపీలికంగా కష్టపడే నాన్నంటే రాజేశ్వరికి ఎంతో అభిమానం జాలి. వచ్చి పడక కుర్చీలో కూర్చున్న సీతారామయ్య వేడి కాఫీని నోటుతో ఊదుకుంటూ చిరు శబ్దంతో కొద్ది కొద్దిగా పీలుస్తున్నాడు. ఎదురుగా గోడ కానుకొని నేల మీద కూర్చుంది భార్య. వాయిదా వివరాలని అడగాలని మనస్సులో ఉన్నా ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆమె సతమతమవుతుంది. ఏ ప్రశ్నకు సంతోషకరమైన సమాధానం ఉండదని ఆమెకు తెలుసు. అడిగి అప్రియాన్ని వినడం కన్నా పెద్ద కష్టం మనసుకు మరొకటి ఉండదు. ఇంట్లో మనుషులున్నారన్నమాట, అలికిడే లేకపోతే ఏమైపోయారబ్బా అనుకుంటున్నా. కళ్ళజోడులోంచి గద్దలా చూస్తూ ప్రవేశించాడు రామదాసు. రాబోయి రా అమ్మాయ్, మామయ్యకు కాఫీ పట్టరమ్మా, పరధ్యానం నుండి తేరుకుంటూ ఆహ్వానించాడు రామయ్య. చేతి కర్ర ఒడిలో ఆంచుకుంటూ రామదాసు కుర్చీలో కూర్చున్నాడు. ఊతకుర్ర ఉపయోగించేంత వయసు రాకపోయినా కర్ర చేతికి తగిలించుకొని తిరగడం అతని దర్జా. చెల్లమ్మ దిగులుగా ఉందేమిటి? ఆదిలక్ష్మ వైపు చూస్తూ అడిగాడు. వేరే దిగులేముందన్నయ్యా, మాకొకటే దిగులు, పెళ్లికెదిగిన పిల్ల ఇంట్లో ఉంది, దాన్ని ఒక అయ్య చేతుల్లో పెడితే మా బరువు తీరుతుంది. చెయ్యక ఊరుకుంటామటమ్మా, ఆ సంగతి మాట్లాడటానికే వచ్చా. అలాంటి చల్లని మాట వింటే ఆదిలక్ష్మ ఆశలకు రెక్కలు వస్తాయి. రామదాసు మీద సీతారామయ్యకు మాత్రం అంత నమ్మకం లేదు. మాటల మీద బ్రతికే వ్యాపారం రామదాసుది, కష్టపడి బతకాలి అన్న సిద్ధాంతం తనది. చిన్ననాటి నుండి ఇద్దరూ స్నేహితులు. అభిమానం వల్లనో లేక అవకాశం రాకనో చెప్పలేం కానీ రామదాసు ఎందరిని మోసం చేసినా సీతారామయ్య జోలికి మాత్రం ఇంతవరకు రాలేదు. రాజేశ్వరి కాఫీ గ్లాసు అందించింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, శీఘ్రంగా కోర్టు దావా తెమలాలని నన్ను దీవించబోయ్, ఏదైనా ఇచ్చుకుంటా? అబ్బో అది కుదరదు. వాయిదాలు లేకుంటే వకీళ్లకు వాళ్ళ గుమస్తాలకు బండి నడవదు. పరాజికాలకేం కానీ వచ్చిన పనేమంటే మాంచి సంబంధం రేపు పొద్దున పెళ్లి చూపులకు వస్తారు, రెడీగా ఉండు. అబ్బాయి ఉద్యోగస్తుడు, మంచి కుటుంబం, తిరుపతి స్వగ్రామం, వాళ్లకు మన అమ్మాయి నచ్చి తీరుతుందని నా నమ్మకం. రేపే అంటే ఎలాగన్నయ్యా? రేపంటే రేపే కాదనటానికి వీల్లేదు. వాళ్ళు ఈ ఊర్లో ఇంకో సంబంధం చూడటానికి వస్తుంటే పనిలో పనిగా ఈ ఏర్పాటు చేశా. మన కోసం మరోసారి లావాలి అంటే సెలవు దొరకొద్దు? ఇటొచ్చి అటు పోవటానికి దగ్గర ఊరా? అది సరే,
నువ్వు కట్నాలు అడగని సంబంధాలు కూడా చూస్తున్నావేమిటి? అడిగాడు సీతారామయ్య. ఎందుకు అడుగరు? లక్షణంగా అడుగుతారు. రూపాయికు చెల్లనోడు ఏమిస్తావంటుంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు ఊరుకుంటాడా? చూపులకొచ్చి ఏం లాభం? అదిప్పట్లో మన చేత కాదు, నీ చేత ఎప్పటికీ కాదు, నీకు పుట్టినందుకు దానికి పెళ్ళీ కాదు. ఆ మాటల్లో ధ్వనించిన వాస్తవానికి సీతారామయ్య కిక్కురుమనలేదు. ప్రపంచాన్ని చూసి బతకడం నేర్చుకోవాలి. బాయిలో కప్పలాగా నాదే ప్రపంచం అంటే ఈ రోజుల్లో సాగదు. కొంప ఖాళీ చేయించడానికి సవాలక్ష మార్గాలున్నాయి, కానీ ముందు నే చెప్పిన పని చూడు. ఆ సులువు తర్వాత చెబుతాను. కర్ర చేతికి తగిలించుకుంటూ రామదాసు లేచి నిలబడ్డాడు. రేపు పనులన్నీ జాగ్రత్తగా చూడమ్మా, నేను వాళ్లను వెంట తీసుకుని వస్తా. రామదాసును వీధి మలుపు దాకా సాగనంపటానికి కండువ భుజాల మీద కప్పుకొని బయలుదేరాడు సీతారామయ్య. కర్మానుసారంగా శివుడు పుడుతూ చస్తూ ఉంటాడని పురాణాల్లో వింటాం. ఆశ ప్రతిక్షణం పుడుతూ గెడుతూ ఉంటుందని జీవితంలో అనుభవిస్తాం. ఆశ లేకపోతే జీవితమే గడవదు. మనిషి బ్రతకటానికి ఇంధనం లాంటిది ఆశ. ఆశ చనిపోతే మనిషి బ్రతకడు. మనిషి చనిపోయిన ఆశ ఆశయంగా బ్రతికే ఉంటుంది. ఆశ చావులేనిది. కొద్దిసేపటి క్రితం ఆదిలక్ష్మంలో అడుగంటి పోయింది అనుకున్న ఆశ లేచి నిలబడింది. దాంతోపాటు ఆమె కూడా లేచింది. చిల్ల కొయ్యకు తగిలించిన చొక్కా జేబులు తడిమి కంగారు పడింది. రాజీ నాన్న జేబులో డబ్బులుండాలి, తీసావా? నేనెందుకు తీస్తానే? తీసే అలవాటు కూతురుకు లేదని తెలుసు. చొక్కా విప్పి తగిలించిన దగ్గర నుండి తనక్కడే ఉన్నానని తెలుసు. డబ్బు కనిపించని కంగారులో ఏమడుగుతూ ఉందో తనకే తెలియలేదు. ఏమైపోయిందబ్బా, ఇప్పుడు డబ్బుతో నీకేం పని? పొద్దున్నే వాళ్ళు వస్తారు. సరుకో సామాగ్రి తెప్పించుకోకపోతే ఎలా? వాళ్ళ రావడము వద్దు, నువ్వు తెప్పించడము వద్దు. రోజుకొకడు రావడం, చూసిపోవడం, వాళ్ళు అడిగింది ఇవ్వటానికి కుదరకపోవడం, మనం కుదరక ఊరుకోవటం, ఈ తతంగానికి ఖర్చు దండగ. ఒక్కడు సంపాదించాలి, ఇద్దరం కూర్చుని తినాలి, దానికి తోడు నాన్నకి ఇవన్నీ ఎందుకు తగిలించాలి? చాలేవే, ఆడపిల్లను గనక కన్నాను కానీ ఖర్చు ఏ తండ్రికి తప్పదు. దేవుడు ఎప్పుడు తలిస్తే అప్పుడు అవుతుంది. ఖర్చవుతుందని ఎదిగిన పిల్లకు సంబంధాలు చూడకుండా మానుకుంటాము. చూస్తూ పోతే ఏదో ఒకటి కుదురుతుంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పాముందో తెలియకుండా చెయ్యి పెట్టడం ఎందుకని? సంవాదం సాగుతుండగా సీతారామయ్య లోగిట్లో అడుగు పెట్టాడు. మీ జేబులో డబ్బు ఏమైందండి? వకీలుకి ఇవ్వాలి కదే, ఆ మాత్రం తెలీదా పిచ్చిరానా అన్నట్టు 2 సంవత్సరాల అనుభవం సంపాదించిన సీతారామయ్య చిరునవ్వుతో చెప్పాడు. ఫీజు ఖరారు చేసి అడ్వాన్స్ ఇచ్చారుగా, అది వేరు ఇది వేరు. 1000 ఖర్చు చేసి సంపాదించిన విజ్ఞానం సివిల్ కోర్టు అద్వైతం. కోర్టుకు హాజరు కావాలంటే ఫిర్యాదు తన వకీలుకు ప్రతి వాయిదాకు అంతో ఇంతో ఇస్తూ ఉండాలి. హాజరు కాకుండా ఉండటానికి వారి వకీలుకు అవతలి వాళ్ళు కూడా అలానే చేస్తారు. ఫలితంగా కేసు వాయిదా పడుతుంది. మన వకీలు రాడని తెలిస్తే అవతలి వకీలు హాజరవుతాడు. తక్కెడ సిబ్బుల్లాగా ధర్మం కిందికి మీదికి ఏళ్ల తరబడి ఊగి చివరికి ఎప్పుడూ సమతూకం చేరుకుంటుంది. అప్పటికి కచ్చిదారుల్లో గెలిచి గెంతడానికి కానీ ఓడి విచారించడానికి కానీ ఓపిక చచ్చి ఉంటుంది. ఆ స్థితి సర్వకళ్యాణదాయకమైన మోక్షం. సీతారామయ్య వంటి సామాన్యులకు ఇంతకంటే మార్గం లేదు. ఇటీవల కొత్త మార్గాలు ఏర్పడ్డాయి, కానీ అవి సీతారామయ్య కూడా తెలియదు. పెళ్లి చూపుల పని పూర్తయిన తర్వాత రామదాసు తీరుబడిగా లౌకికత్వం బోధించాడు సీతారామయ్యకు. తోడుగా కూర్చున్న ఆదిలక్ష్మ కది సూటిగా 100 రూపాయలు నచ్చింది. భర్తను ప్రోద్బలం చేసి రామదాసు వెంట వెళ్లడానికి ఒప్పించింది. మచ్చిక జంతువును వెంట తీసుకువెళ్తున్నట్లుగా సీతారామయ్యను ఎమ్మెల్యే ఇంటిదారి పట్టించాడు రామదాసు. ఇల్లు దగ్గర పడే కొద్దీ సీతారామయ్యలో గాబరా ఎక్కువైంది. ఇంత గొప్ప వాళ్ళ దగ్గరికి అతడు ఎన్నడూ వెళ్ళినోడు కాదు. ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే ఎవరడిగినా వేస్తాం బాబు అంటూ దూరం నుండి దండం పెట్టడమే తప్ప చనువుగా ఉండలేదు. అలాంటి వాడికి ఎమ్మెల్యే ఇంట్లు సందడి కొత్త ప్రపంచంలా కనబడింది. వచ్చే జనం, పోయే జనం, వరండాల్లో కాచుకున్న జనం, చెట్ల కింద చర్చించే జనం, ఎమ్మెల్యే ఇంటి ఆవరణ చిన్న సైజు బజార్లా ఉంది. తుపాకులు, గోడ కాంచి ఎస్కార్టు పోలీసులు ఒకవైపు పులిజూదం ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రైవేట్ ఎస్కార్టు మనుషులు తుపాకులు వడిలోంచి దించకుండా బీడిదమ్ము లాగుతున్నారు. వీధిలో గేటుకెదురుగా 2 జీపులు నిలబడి ఉన్నాయి. వాటికంటే కొత్తది మెత్తని సీట్లు కుట్టించిన జీపు ఆవరణలో ఉంచారు.
గుంపు గుంపుకు ఒకరిద్దరు ఎమ్మెల్యే మనుషులు నిలబడి వారికి ఏవేవో నచ్చచెబుతున్నారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళంతా తనలాగే ఎమ్మెల్యే వద్దకు పంచాయతీ కోసం వచ్చినట్టు అర్థమవుతూ ఉంది. ఎన్నో బెంచీలతో వందల కొద్ది తగాదాలు అప్పటికప్పుడు పరిష్కారం చేసే పెద్ద హైకోర్టులా కనిపించింది ఆ ఇల్లు. సన్నగా పొడుగ్గా చలాకీగా ఉండే 40 ఏళ్ల పంచకట్టు మనిషి రామదాసును చూసి పరిచయం తెలిపే చిరునవ్వు నవ్వాడు. రామదాసు ఊతకర్రతో సహా 2 చేతులెత్తి నమస్కారం చేశాడు. తను కూడా చేయాలి అన్నట్టు సీతారామయ్య వైపు చూశాడు. రామయ్య నమస్కారం చేశాడు. పని మీద వచ్చినట్లు ఉందే రామదాసా, పార్టీ ఎవరు? మనవాడేనండి, మన సపోర్టరే, బయటికి కనబడే మనిషి కాదు. చిన్న పనిబడి అయ్యగారితో చెప్పుకోవడానికి వచ్చాడు. అయ్యగారు వేరే పంచాయతీలో ఉన్నారు, టైం పడుతుంది. సీతారామయ్యను యగాదిగా చూస్తూ రామదాసును ఉద్దేశించి అన్నాడు పెద్ద మనిషి. అలాగేనయ్యా, పెద్దవారికి బోలెడు పనులు. తెల్లారిన దగ్గర నుండి కుప్పలు కుప్పలు పంచాయతీలు. ఆయన కాబట్టి ఓపిక్గా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి గొప్పతనాన్ని నేర్పుగా ప్రశంసిస్తూ ముందుకు నడిచాడు రామదాసు. 1/2 గంట తర్వాత లోపలికి పిలుస్తున్నట్లు కబురొచ్చింది. లేవడంతో చేతులు జోడించి లోపలికి నడిచాడు రామదాసు. భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దాకా వెళ్ళి సీతారామయ్య ఆగిపోయాడు. విశాలమైన హాల్లో ఒంటి సోఫాలో తెల్లటి కద్దర్లో గంభీరంగా కూర్చున్న ఎమ్మెల్యే కనిపించగానే అతని నోట్లో తడి ఆరిపోయింది. బారెడు దూరంలో ఎమ్మెల్యే ఆసనానికి ఇరువైపులా పొడవాటి సోఫా కుర్చీలు ఉన్నాయి. కుడివైపు సోఫాలో ఒకరు, ఎడమవైపు దాంట్లో 2 పెద్ద మనుషుల్లా కనిపించే వ్యక్తులు టీవీగా కూర్చుని ఉన్నారు. ఎడంగా వంగి నిలబడిన రామదాసు సీతారామయ్యను లోపలికి రమ్మని సైగ చేశాడు. సీతారామయ్య లోపలికి వస్తూ ఎమ్మెల్యేకు నమస్కారం చేయాలని ప్రయత్నించాడు. చేతులు ఇనప గుదేళ్లా బరువెక్కి ఉన్నాయి. ఎదమీదికి రావాల్సిన నమస్కారం పొట్టమీదే ఆగిపోయింది. మిగతా వారి ముఖాలు కొత్త. వారికి కూడా నమస్కారం చేయాలో లేదో అతనికి తెలియదు. వారి వంక చూసి దండం పెట్టకపోతే మర్యాదగా ఉండదని ఆ వైపు చూడకుండా ఎమ్మెల్యేనే చూస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మొదటి నుండి మన సపోర్టరేనండి, బిడియం జాస్తి. తమకెదురుగా రావాలంటే భయం. ఇది కావాలి కానీ అది కావాలి కానీ అడిగే మనిషి కాదు. మీరంటే పిచ్చి అభిమానం. లక్షల మందిలో మీకు ఎక్కడ గుర్తుంటాడు? సీతారామయ్యని పెద్ద మార్కెట్లో చిల్లర కొట్టు. పెద్ద చిక్కొచ్చి పిల్ల పెళ్ళి ఆగిపోయింది. తమరు దయబెట్టాలా? చేతులు నులుపుకుంటూ పుల్లు పోకుండా తులుపులుకులు వర్ణించాడు దాసు. సీతారామయ్య అప్పుడప్పుడు అవునన్నట్టు తలూపుతూ ఉన్నాడు. మిగతా వివరాలు కూడా రామదాసు సవినయంగా విన్నవించాడు. ఎమ్మెల్యే సావధానంగా విన్నాడు. విని కుడివైపున్న లావాటి మనిషి వైపు చూస్తూ అడిగాడు, ఎవడా సాంబయ్య? మందుల కొట్టు సాంబయ్య, సెంటర్లో వాడు, షాపు పెట్టింది ఇతనింట్లోనే. పిలిస్తే రాడా? సందేహంగా లావాటి మనిషిని అడిగాడు. రాడు, వాడు సులభమైన మనిషి కాదండి. మొన్న ఎలక్షన్లో ఎస్కార్టీ జెండా కట్టింది ఆ సెంటర్లో కంతా వాడొక్కడే రామదాసు ఎగదోశాడు. కాలేజీ ఎన్నికల్లో తన కొడుకును ఓడించింది ఆ సాంబయ్య కొడుకేనని ఎమ్మెల్యేకి తెలుసు. బయటపడకుండా లావుపాటి మనిషి వైపు భావయుక్తంగా చూశాడు. ఆ మనిషి సోఫా నుండి లేచి దాసును రామయ్యను వెంటరమ్మని సైగ చేశాడు. కాంపౌండులో జనం లేని చోటు వెతికి కుర్చీలు వేయించాడు. ఒక దాంట్లో తను కూర్చుంటూ మిగిలిన 2 వారికి చూపించాడు. బాడిగెంత? 4 ఏళ్ల కిందట 900. బాడుగ పెంచడు, ఖాళీ చెయ్యడు, రామదాసే చెప్పాడు. ఎంత పెంచితే సరిపోతుంది? కాకలు తీరిన ప్రశ్న అడగవేశాడు పెద్ద మనిషి. అబ్బే, బాడుగ కోసం కాదండి. మొదటిసారిగా ధైర్యం చేసిన సీతారామయ్య నోరు తెరిచాడు. కోర్టులో దావా వేసినప్పటి నుండి అది కూడా నా చేతికి రావటం లేదు. అయినా నేను పట్టించుకోలేదు. డబ్బంతా ఒకసారే ఇవ్వలేనంటాడు. పిల్ల పెళ్ళి విషయమాయే, కంతులుగా తీసుకుని ఏం చెయ్యను చెప్పండి. ఇప్పటికే 20,000 పైచిలకు నష్టమైంది. అవునని తలూపాడు సీతారామయ్య. చిరునవ్వుతో రామదాసు వైపు చూశాడు లావు మనిషి. రావాల్సిన బాడుగ రాకపోగా ఖర్చును నెత్తినబడే పాపం మావాడు చెడిపోయి ఉన్నాడండి. ఈ రోజుల్లో డబ్బులేంది ఏమవుతుంది? అయ్యగారికి మా బోటి వాళ్ళు ఎంతమందో చేతి నుండి పెట్టి సేవ చేయాలంటే అవుతుందా? కష్టాల్లో ఉన్నాం, కనికరించండి. 5,000 తెచ్చా, దయబెట్టి దాంతో సరిచేయండి. నమ్ముకొని ఉండేవాళ్ళం. వ్యవహారం సాఫీగా నడిపాడు రామదాసు. ఇటులాగి అటులాగి చివరకు 6,000 బేరం సెటిల్ అయింది. రేపు సాయంత్రం 5 వచ్చి కొట్టుకు తాళం వేసుకోమన్నాడు. అంత తొందరగా జరుగుతుందని సీతారామయ్య ఊహలోనే లేదు.
తాళం కప్పతో కొట్టు దగ్గరికి వచ్చిన సీతారామయ్య అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. 10 మంది మూక మందుల కొట్లో జరబడి చిందరవందర చేస్తున్నారు. కొందరు మందు సీసాలను రోడ్డు మీదకి విసిరేస్తుంటే కొందరు స్టాండ్లను బల్లలను గొడ్డళ్లతో విరగ్గొడుతున్నారు. బావురుమని అడ్డుపడిన సాంబయ్యను తల మీద చావబాదారు. తల నిండా నెత్తురు గాయాలతో సాంబయ్య పడిపోయాడు. వేట కొడవళ్లతో కొంతమంది సాంబయ్య కొడుకు మీద దాడి చేశారు. ప్రమాదం పసిగట్టి కుర్రాడు పారిపోయాడు. సాంబయ్యకు జరిగిన నష్టం ఆ ఇంటి ఖరీదు కంటే తక్కువ ఉండదని సీతారామయ్య అంచనా వేయగలడు. ఇది తను కోరిన శిక్ష కాదు. సాంబయ్య మీద తనకు అంత అక్కసు లేదు. ఊహించని దృశ్యం కంటపడగానే సీతారామయ్య మనస్సు ముక్కలైంది. దగ్గరికెళ్ళి సాంబయ్యను లేవనెత్తాలనిపించింది. ధైర్యం చాలలేదు. సాంబయ్య కొడుకు చావకుండా తప్పించుకున్నందుకు దేవునికి మనసులో ధన్యవాదాలు తెలిపాడు. ఆ వీభత్సం చూడలేక గబగబా అంగలేస్తూ ఇంటికి తిరిగిపోయాడు. అర్ధరాత్రి తలుపు తట్టిన చప్పుడుకు ఇంటిల్లిపాది ఉలికిపడి లేచారు. ఆదిలక్ష్మ వెళ్ళి తలుపు తీసిందో లేదో పోలీసులు ఇంట్లో జొరపట్టారు. సీతారామయ్యను రవిబాబును అరెస్టు చేసి పట్టుకెళ్లారు. మనుషులతో దాడి చేసి సాంబయ్య షాపు కొల్లగొట్టి అతనికి రక్తగాయాలు కలిగించాడని, సీతారామయ్య మీద సాంబయ్య కొడుకు మీద హత్యాప్రయత్నం చేశాడని, రవిబాబు మీద కేసు నమోదైనట్లు చెప్పారు. పోలీసులు తక్షణం చర్య తీసుకోవాలని విద్యార్థులు, పాత ఎమ్మెల్యే గుంపు మనుషులు స్టేషన్ ముందు బైఠాయించడంతో ఎమ్మెల్యే పలుకుబడి సాగక కేసు నమోదైందని పత్రికలు రాశాయి. ఆదిలక్ష్మ దిగులుతో కూలబడిపోయింది. ఫ్లాస్క్ నిండా కాఫీ, 2 ఖాళీ కప్పులు పట్టుకుని రాజేశ్వరి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. భయంతో బిగుసుకుపోయి లాకప్లో షవార్లా కూర్చున్న తండ్రిని, తమ్ముణ్ణి చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. లాకప్లో వాసన మున్సిపాలిటీ దిబ్బల్లో కంటే ఘోరంగా ఉంది. తండ్రి ఒక రాత్రంతా నరకంలో గడిపినందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేశ్వరిని చూడగానే సీతారామయ్య భావురుమన్నాడు. పెరిగి బుద్ధిగ్గరిన దగ్గర నుండి తండ్రి ఏడవంగా చూడని రాజేశ్వరికి ఇదే తొలిసారి. తండ్రిని, తమ్ముణ్ణి ఎలా బయటేసుకోవాలో పాలు పోలేదు. పెరట్లో ఆలోచిస్తూ గంటల తరబడి కూర్చుండిపోయింది. వాళ్ళిద్దరూ జైలుకెళ్తే కుటుంబానికి మగదిక్కే లేకుండా పోతుంది. ఇరుగు పొరుగు వచ్చి జాలిపడి వెళ్ళిపోయారు. స్టేషన్ నుండి తిరుగుస్తూ రామదాసు ఇంటివైపు వెళ్ళింది. తన్ను కూడా కేసులో ముద్దాయిగా చేసుంటారనే అనుమానంతో అతడు నిన్న సాయంత్రం నుండే పరారయ్యాడట. ఏదో ఆలోచన తట్టినట్టు చివ్వున లేచి వీధిలోకి నడిచింది రాజేశ్వరి. పరిచయం లేని అమ్మాయి గేటు తీసుకుని లోపలికి వస్తుంటే ఆశ్చర్యపోతూ లేచి నిలుచున్నాడు ప్రతాపుడు. సాంబయ్య గారి ఇల్లు ఇదేనా అండి? అమ్మాయి అడిగింది. మీరెవరు? రాజేశ్వరి చెప్పలేకపోయింది. సాంబయ్య వల్ల తమకు జరిగిన నష్టం గతంలోకి జారుకుంది. తమ వల్ల వారికి వచ్చిన కష్టం పచ్చిపుండులా తాకితేనే నొచ్చేదిలా ఉందని తెలుసు. సాంబయ్య గారితో మాట్లాడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. మీరెవరో చెప్పలేదు. రాజేశ్వరి కళ్ళ వెంట నీళ్లు తేలాయి. ప్రతాపుడు కంగారు పడ్డాడు. తమ బంధువుల్లో అలాంటి అమ్మాయిని చూసినట్టు గుర్తులేదు. లోపలికి వస్తారా? రాజేశ్వరి అతని వెంట ఇంట్లోకి వెళ్ళింది. కూర్చోమంటే కూర్చుంది. ఇంట్లో ఇంకెవరూ ఉన్నట్టు లేదు. బహుశా అందరూ ఆసుపత్రికి వెళ్ళి ఉంటారు. ఇంట్లో ఎవరూ లేరు. మీకేమీ ఇవ్వలేను. పర్వాలేదండి, మీరెవరో చెప్పరా. చెబితే ఓడ్చుకోరు. అంత శత్రువైతే ఇంటికి వస్తారా? నవ్వుతూ అన్నాడు. నా పేరు రాజేశ్వరి, సీతారామయ్య గారి కూతుర్ని. ప్రతాపుడు తెల్లబోయి తేరుకున్నాడు. కోపంతో ప్రేలిపోతాడని భయపడిన రాజేశ్వరి అతని నిగ్రహానికి ఆశ్చర్యపడింది. మాటలు కొనసాగించడానికి కొంచెం ధైర్యం చిక్కింది. ఇలా జరుగుతుంది అని మా నాన్నకి తెలియదు. అవును, అతని సమాధానం ఆమెను ఇంకా ఆశ్చర్యపరిచింది. ఆయనకు నేనంటే ప్రాణం. ఇల్లమ్మి పెళ్లి చేయాలి అనుకున్నాడు. మాకు ఇంకో ఆస్తి లేదు. ఇల్లు అమ్మక తప్పదు. మా పరిస్థితి కూడా అదే. ఆ సెంటర్లో మరో ఇల్లు దొరకలేదు. ఊర్లో ఆసుపత్రులన్నీ అక్కడే ఉన్నాయి. దూరంగా వెళితే మందుల షాపు జరగదు. మాది పెద్ద కుటుంబం. నా తర్వాత 3 ఆడపిల్లలున్నారు. ప్రశాంతంగా ఇచ్చిన జవాబు రాజేశ్వరి గుండెల్లో బాకై కుమ్మింది. ఇంకేం మాట్లాడాలో తెలియక లేచి నిల్చుంది. క్షమించండి, నేను వెళ్ళొస్తా. నమస్కారం చేసింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఆసుపత్రికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడతారా? నిజమే, సాంబయ్య గారితో మాట్లాడాలని వచ్చిన విషయమే మర్చిపోయింది. ఆయన మీ అంత ఉదారంగా ఉంటారా? ఆయన పాతకాలం మనిషి. 2 ఏళ్ల నుండి మీ నాన్న, మా నాన్న గజేంద్ర మోక్షంలోలా పోరాడుతున్నారు. నిన్న జరిగిన అవమానాన్ని గుర్తు చేసి రాజేశ్వరిని చిన్నపుచ్చకూడదని అనుకున్నాడు. రాజేశ్వరి బరువుగా నిట్టూర్చి కాళ్ళిచ్చుకుంటూ గేటు వైపు నడిచింది. సాగనంపడానికి ప్రతాపుడు గేటు వరకు వచ్చాడు.
మరొకసారి ధన్యవాదాలు తెలపడానికి వెనక్కు తిరిగిన రాజేశ్వరి అతని ముఖంలోకి చూస్తూ ఏదో ఆలోచనతో ఆగిపోయింది. క్షణం అలాగే చూసి తలంచుకుని అడిగింది, ఆ ఇల్లు మీకు రాసిస్తే సరిపోదా? మాకా? ఎందుకు? ఇల్లు అమ్మడం, ఆ డబ్బు ఎవరికో ఇచ్చి పెళ్లి చేయటం ఎందుకు? మీకు రాయిస్తే సరిపోదా? రాజేశ్వరి భావం అర్థం కావడానికి కొద్దిసేపు పట్టింది. లోపలికి రండి, మాట్లాడుకుందాం. సప్తపది నడిచే పెళ్లి కూతుర్లా అతని వెంట అడుగులు అడిగేసుకుంటూ నడిచింది రాజేశ్వరి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా.